నమస్తే అందరికీ. ఈరోజు మీకు కరీంనగర్లోని మానేర్ బ్రిడ్జ్ దగ్గర నుండి బొమ్మకల్ చల్మిడ ఆనందరావు హాస్పిటల్ ఉంటుంది బొమ్మకల్ ఆ ఏరియాకి దగ్గర వరకు చూపిస్తాను. మొత్తం అంతా మెయిన్ రోడ్డు మీద నుండి రైట్ సైడ్ వైపు అంటే నేను ప్రయాణిస్తున్నది యాంగిల్లో మీకు చూపిస్తాను. జస్ట్ మెయిన్ రోడ్ మీద నుండి ఒక వ్యూ మాత్రమే, జస్ట్ సిటీ ఎలా ఉంది అండ్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి జస్ట్ రోడ్ సైడ్ నుండి చూపించడానికి మాత్రమే. ఓకే, రైట్ వైపు మీరు చూస్తుంది బైపాస్ రోడ్డు. సిటీ లోపలికి ఎంటర్ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాలి అనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. నేను మాత్రం సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూస్తున్నారుగా సిటీ ఎంత బాగుందో. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 5వ అతిపెద్ద సిటీ కరీంనగర్. ఇక్కడ జనాభానే కాదు నగరం కూడా రోజు రోజుకి విస్తృతం అవుతుంది, విస్తీర్ణం కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని కమాన్ సర్కిల్ అంటారు. ఈ కమాన్ ఉండడం వల్లనే దీనికి పేరు వచ్చింది. కరీంనగర్ అంటేనే ప్రధానంగా గుర్తొచ్చే ల్యాండ్ మార్క్ ఇదే.
మీరు చూస్తున్నది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు. ఇదంతా బస్టాండ్ ఏరియాకి పక్కనే ఉంటుంది. చూస్తున్నారా, బస్ స్టేషన్ నుండి బస్ వెళ్తుందన్నమాట. సో ఇది బస్ స్టేషన్, లెఫ్ట్ సైడ్ అంతా బస్ స్టేషన్ ఏరియా. అటువైపు రైట్ సైడ్ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది ఆర్కియోలాజికల్ మ్యూజియం, చిన్న మ్యూజియం అది. తర్వాత ఇది నెహ్రూ యువ కేంద్ర. ఇదంతా ఇంకా బస్టాండ్, లెఫ్ట్ సైడ్ అంతా ఇంకా బస్టాండే కనిపిస్తుంది. మనం రైట్ సైడ్ వైపు ఉన్నాం కాబట్టి అది తెలియట్లేదు. మనం ఒకసారి బస్టాండ్ లోపలికి వెళ్తే మీకు కనిపిస్తుంది. చూడండి, ఒకసారి బస్టాండ్లో చిన్న పని ఉంది, ఎంక్వైరీ, అందుకోసం లోపలికి వెళ్తున్నాం. సో చూసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోకూడదు. లేదు, బస్సు రిజర్వేషన్ సంబంధించి ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాం. అయిపోయింది, ఇంకా వెళ్ళడమే. రైట్, ఈ ఏరియాని బస్ స్టాండ్ సర్కిల్ అంటారు. ఇక్కడ నుండే బస్సులు బస్ స్టేషన్ లోపలికి వెళ్తాయి. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పాను కదా, అది బస్సులు బయటకు వచ్చే దారి అన్నమాట. ఇప్పుడు మనం వచ్చింది గీతాభవన్ సర్కిల్. ఇక్కడ గీతాభవన్ ఉడిపి హోటల్ ఉండడం వల్ల ఈ ఏరియాకి ఆ పేరు వచ్చింది. ఈ పక్కన మీకు కనిపిస్తున్నది ఒక అతిపెద్ద జెండా, కాకపోతే ఇప్పుడు ఈరోజు జెండా లేదు. బహుశా రేపు 26, అంటే ఇది నేను జనవరి 25వ తేదీన తీశాను. బహుశా రేపటి కోసం ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారేమో, జనవరి 26 గణతంత్ర దినోత్సవం కోసం.
కరీంనగర్ని కరీనగరము అని కూడా అంటారు. కరీ అంటే ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున ఈ నగరాన్ని కరీనగరం అని అంటారని, కాలక్రమేణా కరీనగరమే కరీంనగర్ అయిందని కొందరు అంటారు. అయితే చారిత్రకంగా చూస్తే సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా ఈ నగరానికి కరీంనగర్ పేరు వచ్చిందనేది చరిత్రకారులు చెప్పిన మాట. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది గవర్నమెంట్ హాస్పిటల్, మాతా శిశు సంరక్షణ హాస్పిటల్. ఇది దాటిన తర్వాత సివిల్ హాస్పిటల్ వస్తుంది, జిల్లా ప్రధాన వైద్యశాల. ఇప్పుడు మీరు రోడ్కి అటువైపు చూస్తున్నంత సివిల్ హాస్పిటల్ ప్రాంగణమే. ఇది జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్. ఇక ఇప్పుడు మనమున్న ఈ చౌరస్తాని మంచిర్యాల చౌరస్తా అంటారు. ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ వాహనాలు అటువైపు వెళ్తున్నాయి కదా, ఆ ఏరియా మొత్తం హాస్పిటల్సే. ఇటు వెనక వైపు కూడా హాస్పిటల్సే ఉంటాయి. సో వాహనాలు వెళ్తున్న రోడ్ని సివిల్ హాస్పిటల్ రోడ్ అంటారు. చాలాసార్లు కరీంనగర్కి వచ్చాను కానీ ఎప్పుడూ అంత గమనించలేదు. ఇప్పుడు వీడియో తీస్తుంటే అర్థమవుతుంది, దాదాపు 17-18 నిమిషాలు అయింది, అయినా కూడా ఇంకా సిటీ ఉంది. నేను అటు కరీంనగర్ అవుట్స్కర్ట్ మానేరు బ్రిడ్జ్ దగ్గర నుండి ఇటువైపు బొమ్మకల్ ఆ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అక్కడి వరకు తీద్దాం అనుకున్నాను, రెండు అవుట్స్కర్ట్స్ వైపు. సో దాదాపు 7.5 కిలోమీటర్ల దూరం ఇది. సో ఇది కవర్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది, కానీ అక్కడక్కడ కొన్ని కట్ చేసినా కూడా మొత్తంగా అయితే సిటీ వ్యూ అని ఎలా ఉంది సో అనేది ఒకటి అర్థమవుతుంది. మోడీ ప్రకటించిన 100 భారతీయ స్మార్ట్ సిటీల్లో కరీంనగర్ కూడా ఎంపికైంది. సో దీని అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.
మనకి సిటీ ఆ కోన నుండి ఈ కోన వరకు కవర్ చేసేసాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహే ఆన్.